కృష్ణదేవరాయల తర్వాత విజయనగర చక్రవర్తి వెంకటపతి రాయలు బాధ్యతలు స్వీకరించారు రాయ దళవాయి కోనేటి నాయుడు కస్తూరి నాయుడు కుమారుడు అక్కప్ప నాయుడు మనవడు చంద్రగిరి కనక నాయుడు మునిమనవడు ని పెనుకొండకు గవర్నర్గా చేసి అతనికి మహారాజారాజశ్రీలతో బిరుదును ప్రదానం చేసి కోనేటి నాయుడు వివాహం జరిపించాడు స్వర్ణతో నాయుడు పెనుకొండ రాయదుర్గం మరియు కుందుర్పి కోటలను సుమారు పదిహేడు సంవత్సరాలు క్రియోట్సర్ పదహారు వందల ముప్పై ఐదు నుంచి పదహారు వందల యాభై రెండు పాలించాడు నాయుడు పాలనానంతరం అతని వారసులు శ్రీ వెంకటపతి నాయుడు తిమ్మప్పనాయుడు వెంకటపతి నాయుడు కోనేటి నాయుడు రాజగోపాల నాయుడు మరియు తిమ్మప్పనాయుడు ఈ పెనుకొండను పాలించారు పెనుకొండ రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్లు దూరంలో అనంతపురం నుండి డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు హైదరాబాదు నుండి నాలుగు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు విజయవాడ నుండి ఐదు వందల యాభై కిలోమీటర్లు మరియు బెంగళూరుకు నూట నలభై రెండు కిలోమీటర్లు దూరంలో పెనుకొండ కోట ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో పెనుకొండ వద్ద ఉన్న మధ్యయుగ కోట ఒక పెద్ద కొండపై నిర్మించబడిన భారీ మరియు గంభీరమైన కోట దిగువ పట్టణం యొక్క అద్భుతమైన వీక్షణను అందిస్తుంది పురాతన జైన చరిత్ర మరియు అనేక దేవాలయాల ఉనికి కారణంగా ఇది జైనులకు అత్యంత గౌరవనీయమైన ప్రదేశాలలో ఒకటి తమిళ జైన సంప్రదాయంలో ఇది ఢిల్లీ కొల్హాపూర్ జినకంచి మరియు పెనకొండ అనే నాలుగు జైన విద్యా కేంద్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది విధిస్తహన ప్రసిద్ధ పాచే పార్శ్వనాథ స్వామి ఆలయం ఒకే ఆకుపచ్చ రంగురాయి పచ కలిగిన పార్శ్వనాథుని విగ్రహం ఇక్కడ ఉంది దొట్ మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్